ుజ్జమ్మ వచ్చేసి లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు లాయర్ గారు ఇలా చెప్తూ ఉంటారు మీరేమీ బాధపడకండి అరవింద్ గారు సైన్ చేయటానికి ఒప్పుకున్నారు అక్షర గారు ఒక లాయర్ని తీసుకువెళ్ళి మా అసిస్టెంట్ని తీసుకువెళ్ళి ఒప్పించారంట అని లాయర్ చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి బుజ్జమ్మ దండం పెడుతూ నా అరవింద్కి శిక్ష పడకుండా చూడండి మీకు వేడుకుంటున్నాను అని దండం పెడుతూ అడుగుతుంది ఇక అప్పుడు పక్కనే ఉన్న శృతి నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటుంది అసలు ఏమైనా ఆధారం దొరికితే కదా అరెస్ట్ చేయకుండా శిక్షించకుండా ఉండటానికి దానికి ఏ ఏ ఆధారం దొరకలేదు అని అనుకుంటూ శృతి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే వెంటనే పక్కనే ఉన్న రాజేష్ బుజ్జమ్మతో ఇలా అంటూ ఉంటాడు నువ్వేం బాధపడకమ్మా వదిన చెప్పిందంటే ఏదో ఒకటి చేస్తుందిలే అని అంటాడు ఇకప్పుడు లాయర్ ఇలా చెప్తాడు అవును అక్షర గారు నాతో కూడా చెప్పారు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ తీసుకొని వస్తామన్నారు అని అనడంతో అప్పుడు రాజేష్ అంటాడు లాయర్తో మా వదిన చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది లాయర్ గారు అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది మీకు దండం పెడతాను లాయర్ గారు నా అరవీందకి మాత్రం ఏమి మీ కాకుండా చూడండి అని అంటుంది అలా అనేసరికి ఇక సరే లోపలికి అయితే వెళ్దాం పదండి అని అంటూ ఉండగానే అరవిందని అక్కడికి తీసుకొని వస్తారు పోలీసులు అరవింద వచ్చేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు బుజ్జమ్మ అరవిందని చూడగానే చాలా బాధపడిపోతూ అరవింద భుజం పైన ఇలా చెయ్యి వేస్తుంది అలా చెయ్యి వేసేసరికి అరవింద భుజమ్మ మొహం కూడా చూడకుండా కోపంగా అలా చెయ్యి వైపే చూస్తూ ఉంటాడు ఇక ఏమీ మాట్లాడకుండా అలా కోపంగా చూస్తూ ఉండటంతో బుజ్జం చేతిని వెనక్కి తీసేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అరవిందని అలాగే చూస్తూ ఉంటుంది ఇక శృతి అది చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక హరి ఇలా అంటాడు లోపలికి పదండి జడ్జి గారు వచ్చేసే ఉంటారు అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు ఇక అప్పుడు బుజ్జమ్మ వాళ్ళు కూడా అరవిందతో పాటే లోపలికి వెళ్ళిపోతారు ఇక అప్పుడు అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అరవింద ఇలా దండం పెడుతూ నిలబడి ఉంటాడు ఇక అప్పుడే ఇలా చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా అక్షర రాలేదు అన్నట్టుగా బుజ్జమ్మ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అరవింద కూడా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు అక్షరేంటి కనిపించట్లేదు ఎక్కడ ఉంది అని అటు ఇటు చూస్తాడు ఎక్కడ కనిపించదు ఇక అప్పుడే జడ్జి గారు ఇలా అంటూ ఉండే నింద పడుందో వాళ్ళు బోన్లో వచ్చి నిలబడాలి అని జడ్జి గారు చెప్తారు ఇక అలా బోన్లో వెళ్ళి నిలబడతాడు ఇక అప్పుడే శృతి అరవింద్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే హరి అక్కడే ఉంటాడు కదా హరి దగ్గరికి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వచ్చేస్తుంది వస్తే అప్పుడు హరి అంటాడు ఏంటి శృతి మేడం అలా పక్క నుండి చూస్తున్నారేంటి ఎదురుగా రావచ్చు కదా అని అంటాడు అప్పుడు శృతి అంటుంది గుళ్ళో జరిగిన విషయానికి మా బుజ్జమ్మకి మొత్తం నామి ఇదే అనుమానంగా ఉంది అందుకనే ఇలా ముందుకు రాలేకపోయాను ఏమో ఎదురు పడితే ఏమంటుందో మొత్తం నా మీద తోసేస్తుండో ఏంటో తెలియదు కదా అందుకే చాటుగా వింటున్నాను అని అంటూ అక్షర్ ఏదో క్లూ తెస్తానని అని ఏం తెస్తుంది అని అనటంతో అప్పుడు ఇలా అంటూ ఉంటాడు హరి అలా ఏమి కాదు దానికి ఏం దొరుకుతుందని అసలు ఏం కాదు వాడికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని హరి చెప్తాడు ఇక అప్పుడు శృతి నవ్వుతూ అవును శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాలి అని అంటుంది సరే చూద్దాం పదండి ఏం జరుగుతుందో అని అంటూ హరి శృతి కూడా లోపల వెళ్ళిపోతారు ఇక అలా వెళ్ళిపోగానే లాయర్ వాదించడానికి రెడీగా ఉంటాడు ఇక జడ్జి గారు మొదలు పెట్టండి అని అనటంతో ఇక లాయర్ ఇలా చెప్తూ ఉంటాడు ఈ అరవింద్ అనే అతను ఇంతకు ముందు ఒక నెల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకొని వచ్చాడు అంతకుముందే ఏడేళ్ల క్రితమే ఇంకొక అమ్మాయితో పెళ్లి జరిగింది భార్య ఉండగానే విడాకులు తీసుకోకుండానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు ఆ అమ్మాయిని నెల రోజులు వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు ఆ అమ్మాయి వద్దు ఇక్కడే ఉంటాను అని గట్టిగా అనటంతో పెళ్లి చేసుకున్నావు ఇక్కడే ఉంటాను అని ఆ అమ్మాయి పట్టు పట్టినందుకో ఏమో మరి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పించి ఇక అమ్మాయి ఎలాగో వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తనని ఇలా కార్లో తీసుకొని వెళ్ళిపోయి దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు పూడితే ఒక్కటే మిగిలింది అని అనటంతో ఇక అప్పుడు వెంటనే అరవింద గట్టిగా అరుస్తూ లేదు నేను ఆ అమ్మాయిని హత్య చేయలేదు నేను చంపలేదు అని అరవింద అంటాడు అలా అనేసరికి ఇలా లాయర్ చెప్తాడు ఏంటి అలా చెప్తున్నావేంటి నువ్వు చంపకుండా ఎలా చనిపోతుంది అని అనటంతో ఏమో నాకు తెలియదు నేను అసలు అమ్మాయిని చంపలేదు అంతేకాదు నేను ఆ అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకోలేదు అని అరవింద అంటాడు అలా అంటే ఇక ఇతను గతంలో కూడా పెద్ద హంతకుడు అలాగే పెద్ద రౌడీ అని అనటంతో ఇక అరవింద లాయర్ వెంటనే అబ్జెక్షన్ చెప్పి ఇలా అంటాడు ఇక మన లాయర్ గారు తప్పుగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు గతంలో అన్నారు మరి గతంలో అన్నప్పుడు ఇప్పటి గురించి తీయకూడదు కదా అని అనటంతో ఇక అప్పుడు సరే అని జడ్జి గారితో మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు సరే అయితే ఇప్పుడైతే గతం మీ గుర్తుపెట్టుకునే కదా వాదించాలి మరి అని ఈ లాయర్ చెప్తాడు అలా చెప్పేసరికి అందరూ అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు వెంటనే జడ్జ్ ఇలా అంటూ ఉంటారు సరే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయేమో చూపించండి అని అనటం నేను చంపలేని అంత గట్టిగా వాదిస్తున్నారు కదా మీ మీ తరఫున ఏదైనా సాక్ష్యం ఉందా చంపలేదు అని ఏదైనా ప్రూఫ్ ఉందా చూపించండి అని జడ్జి అనడంతో అప్పుడు అరవింద ఆలోచిస్తూ ఏమీ లేదు అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు లాయర్ని అడుగుతారు అలా అడిగేసరికి లాయర్ కూడా ఎలాంటి ఆధారం లేదు అని చెప్తారు అలా చెప్పేసరికి సరే అని చెప్పి అందరూ అలా సైలెంట్గా ఉండిపోతారు ఇక అప్పుడే అక్షర చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తూ ఆధారం ఉంది అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు అలా చూస్తూ ఉంటే బుచ్చమ్మ అక్షరం చూడగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది రాజేష్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అరవింద్ కూడా అక్షరని చూస్తూ సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మిగతా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు అక్షర వచ్చేస్తుంది రాగానే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు అక్షర ఇలా అంటుంది ఇతను చంపలేదు అనటానికి ఆధారం అడుగుతున్నారు కదా ఆధారంతోనే వచ్చాను ఎవరన్నారు అని అంటుంది అలా అనేసరికి ఆధారంతో వచ్చారా ఏ అంటది అని అంటారు అలా అనేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటాడు మళ్ళీ జడ్జ్ సరే ఎవరు మాట్లాడినా కోర్టుకి అందరూ సమానమే అని అంటూ బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జ్ చెప్తారు అలా చెప్పేసరికి ఇక అప్పుడు సరే నాకు కూడా అదే కావాలి యువరన్నర్ అందరూ సమానం అన్నదే నాకు కావాలి అని అక్షర అంటూ బోన్లోకి వచ్చి నిలబడి ఇలా అంటూ ఉంటుంది అవును ఎవరన్నర్ ఇతను చంపలేదు అనటానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అని అంటే ఏంటది అని అనటంతో అప్పుడు అక్షర ఆ బ్రాస్లెట్ చూపిస్తుంది చూపించేసరికి అప్పుడు లాయర్ దగ్గరికి వచ్చేసి ఇదా ఇక్కడ ఇందులో ఉందా అమ్మాయి అని అంటాడు అలా అనేసరికి అవును ఇందులోనే ఉండింది అక్షర అలా అనేసరికి ఏంటి విటకారంగా ఉందా అని లాయర్ అనటంతో అప్పుడు అక్షర అంటుంది మరి మీకెలా అనిపిస్తుంది అని అక్షర అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు జడ్జ్ సరిగ్గా మాట్లాడండి మీరు అని అనడంతో అప్పుడు అక్షర ఇలా చెప్తూ ఉంటుంది అవును ఎవరన్నారు అమ్మాయి వర్ష చనిపోలేదు ఇదే ఆధారం వర్ష బ్రతికే ఉంది అనటానికి ఇది మా అత్తయ్య గారు పెళ్లికి ముందు పెళ్లి కోసం చేపించిన నేను నగలతో పాటు ఈ బ్రాస్లెట్ కూడా చేపించింది అని అక్షర చెప్తుంది అలా చెప్పేసరికి అది దాంతోపాటు కోసమే చేపించిందని అనటానికి ఎక్కడ ప్రూఫ్ ఉంది మీకు అని లాయర్ అడుగుతాడు అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది ఆ సేర్జీనే దీనికి ప్రూఫ్ అని అంటుంది అలా అంటే ఆ సేర్జీ తయారు చేశారు అని అనడంతో అప్పుడు సేర్జీ కూడా అవును దానికి సాక్ష్యం నేనే బుజ్జమ్మ గారు మొత్తం మా దగ్గరే ఆ నగలన్నీ చేపించారు దాంతోపాటు ఈ బ్రాస్లెట్ కూడా చేపించారు అది మేమే చేపించాము అని అక్కడ వచ్చిన సెట్జీ చెప్తారు అలా చెప్పేసరికి అప్పుడు అక్షర అంటేనే అవును ఇక వర్ష చనిపోయింది అని వీళ్ళు నమ్మట్లేదు కదా బతికే ఉంది అని చెప్తే నమ్మట్లేదు కదా బతికుంది అనటానికి నాకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ రోడ్ నెంబర్ అని చెప్పి అక్కడ ప్లేస్ అంతా చెప్పి ఆ బిల్డింగ్లో అక్కడ వర్షని కిడ్నాప్ చేసి ఎవరో దాచిపెట్టారు నేను అక్కడికి వెళ్ళాను ఇన్ఫర్మేషన్ తెలిసి నేను అక్కడికి వెళ్ళేసరికి ప్లేస్ మార్చేశారు అప్పుడు ఆ వర్షని అక్కడి నుంచి తీసుకువెళ్లే సమయంలోనే తన చేతికి ఉన్న ఈ బ్రాస్లెట్ కింద పడిపోయింది అని అక్షర చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడు లాయర్ అంటాడు ఇదంతా నమ్మటానికి లేదు యువరానర్ ఇదంతా కట్టుకథలా అనిపిస్తుంది అని అనటంతో అప్పుడు అక్షర అంటుంది మరి మీరు చెప్పేది కట్టుకథలా అనిపించట్లేదా అంటే ఈ అరవింద్ గారు మీరు చంపారు అని అంటున్నారు అది కట్టుకథలాగే ఉంది కదా దానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని లాయర్ని అక్షర అడుగుతుంది అలా అడిగేసరికి లాయర్ ఏమీ మాట్లాడాడు అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది యువరానర్ ఈ విషయం గురించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి దానికోసం నేనే వాదిస్తాను అని అక్షరనటంతో అనటంతో అప్పుడు జడ్జి ఓకే చెప్తారు అలా చెప్పేసరికి సరే అని చెప్పి ఇక అక్షర బోన్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అలా వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దీనికి సాక్ష్యం ఎవరైనా ప్రూఫ్ ఉన్నారా అని అడగటంతో అప్పుడు అరవింద్ని చూశాను కాల్చి చంపేటప్పుడు చూశాను అని ఒకతను వచ్చేసి బోన్లో నిలబడతాడు అతన్ని అక్షర క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తానని అంటుంది అలా అనేసరికి సరే అని జడ్జి ఓకే చెప్పడంతో అతన్ని ఇలా అడుగుతూ ఉంటారు జడ్జి గారికి చెప్పమని అనటంతో అప్పుడు అతను అంటాడు ఈసారి సార్ అమ్మాయి ఆ అమ్మాయిని కారులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు అని అనటంతో అప్పుడు అక్షర అతన్ని ఇలా ప్రశ్నిస్తుంది అవునా అది మీరు చూసారా అని అనటంతో అవును నేను చూశాను అని అంటాడు అలా అనేసరికి మీరు ఏం చూశారక్కడ అని అంటే పెట్రోల్ పోసి అమ్మాయిని తగలబెట్టేశాడు అని అంటే అప్పుడు అక్షర ఇలా అడుగుతుంది మీరు ఇతన్నే కదా చూసింది అని అంటే అవును మేడం అతన్నే చూశాను అని అంటాడు అలా అనేసరికి మీరు రోజు పనికి వెళ్తారా ఖాళీగా తిరుగుతారా అని అడిగితే లేదు మేడం రోజు పనికి వెళ్తాను ఆ రోజు మాత్రమే ఖాళీగా ఉండి అటు పక్కన వెళ్ళాను అని అనటంతో అవునా అని చెప్పి అక్షర అంటే అవును మేడం అని చెప్పి అతను అంటాడు అప్పుడు అక్షర ఇలా అడుగుతుంది అయితే మీరు కారును కాల్చినప్పుడు మీరు చూశారు కదా అని అంటే అవును చూశాను అని అనటంతో అయితే కార్ ఏ రంగు కలర్లో ఉంది అని అడిగితే అప్పుడు అతను టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న హరి శృతి కూడా చాలా కంగారు పడిపోతారు అప్పుడు హరి ఇలా అనుకుంటాడు ఇలాంటి ప్రశ్నలు వేస్తుందని వాడికి చెప్పలేమే అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు అక్షర అడిగేసరికి అతను ఉంటాడు అది అది అని అంటూ ఉంటే ఏంటి మీకు అన్ని గుర్తుంటాయా అని అనటంతో అప్పుడు అతను అంటాడు గుర్తుంటాయి మేడం అప్పుడప్పుడు అసలు మర్చిపోను అన్నీ గుర్తుంటాయి అని లో చెప్తూ ఉంటాడు అప్పుడు అక్షర అడుగుతుంది అయితే చెప్పండి కారు ఏ కలర్లో ఉంది అని అనటంతో అతను చెప్పకపోతాడు ఇక చెప్పలేకపోవటంతో అంత జడ్జి వాళ్ళంతా చూస్తూ ఉంటారు అప్పుడు అక్షర నోట్ దిస్ పాయింట్ ఇవ్వరానర్ అని అంటే జడ్జి నోట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు అక్షర మళ్ళీ ఇలా అడుగుతుంది ఇతనే కదా చంపేటప్పుడు మీరు చూశారు అని అంటే అవును ఇతనే చూసాను అని అనటంతో అప్పుడు మళ్ళీ అక్షర అడుగుతుంది అయితే ఇతను ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు అని అంటే అతను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు యువర్ అనర్ ఇతనికి అన్ని గుర్తుంటాయని చెప్పాడు కానీ ఇప్పుడు మర్చిపోయినట్టుగా చేస్తున్నాడు అంటే ఇతను అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది అని అనటంతో ఇక లేదు మేడం నాకు గుర్తుంది అతను నలుపు రంగు షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాడు అలా చెప్పేసరికి ఆహా నలుపు రంగు షర్ట్ వేసుకున్నాడా కరెక్ట్గా చూసావా అని అంటే చూశాను మేడం అని అంటాడు అప్పుడు అక్షర ఇలా చెప్తుంది అతను ఆ రోజు పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా ఉన్నాడు అని అంతకు ముందే జడ్జికి అరవింద కత్తి పట్టుకొని వర్ష మీదకి వస్తాడు కదా ఆ వీడియోని చూపిస్తారు అప్పుడు అక్షర ఇలా చెప్తుంది మీకు ముందే వీడియో కూడా చూపించి శిక్ష వేయాలి అని చెప్పారు కదా యువరానర్ అప్పుడు ఈ అరవింద ఏ డ్రెస్లో ఉన్నాడు వైట్ కలర్ డ్రెస్లో ఉన్నాడు మరి అప్పటికప్పుడు ఆ అమ్మాయిని చంపడానికి బయటికి బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళీ గుళ్ళోకి వచ్చి వైట్ కలర్ షర్ట్ వేసుకొని అక్కడే ఉన్నారంటారా అని అక్షర వాదిస్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అక్షర అరవింద ఉదయం నుంచి గుళ్ళోనే ఉన్నారు పెళ్లి కొడుకుగా ఉన్నారు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా పరిశీలించినప్పుడు మొత్తం వెతికించినప్పుడు కూడా అరవింద గుళ్ళోనే ఉన్నారు అలాంటప్పుడు బయటికి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ షర్ట్లో అక్కడ కాల్ చేసి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు ఇదంతా కావాలనే కట్టుకథ అల్లుతున్నారు అని అక్షర అంటుంది అప్పుడు అక్షర ఇలా అంటుంది ఇక్కడ వర్ష అసలు చనిపోలేదు అని అంటే లాయర్ అంటారు మరి చనిపోయిన అమ్మాయి ఎవరు అని అంటే అది తేల్చాల్సి ఉంది ఇదంతా నేను నిరూపిస్తాను నాకు ఒక వారం రోజులు గడివి ఇవ్వండి ఎవరన్నారు అని అక్షర అడుగుతుంది అప్పుడు జడ్జ్ సరే అని ఒప్పుకుంటాడు అప్పుడు జడ్జ్ తీర్పిస్తాడు ఇక అరవింద ఇక్కడ ప్రూఫ్ చేసేవారికి జైల్లోనే ఉండాలని ఇక అరవిందని తీసుకొని వెళ్ళిపోతారు అక్షర కోర్టు సమయం లోపు నిరూపిస్తానని చెప్తుంది వర్ష ఎక్కడున్నా తీసుకొస్తానని చెప్తుంది ఆ తర్వాత బుజ్జమ్మ వాళ్ళంతా బాధపడిపోతూ ఉంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్షర బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి ఏమీ గారు నిరూపిస్తాను నిజం నిరూపిస్తాను ఆయనని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షర బయటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఏదో గుర్తు చేసుకొని కార్ తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది శృతి ఇదంతా చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది దాన్ని ప్లేస్ మార్చేశాను కదా అసలు దీనికి ఏం ఆధారం దొరుకుతుంది ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని అనుకుంటూ ఇక అక్షర వెనకాలే శృతి కూడా వెళ్ళిపోంది